ఇది ఇప్పట్లో పిటిషను ఫ్లోరైడ్ సమస్యది కనిగిరి అంటే ఉద్దానం తర్వాత నల్గొండ తర్వాత ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో ఈ ఫ్లోరైడ్ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది ఇది నేను చిన్నప్పుడు మా నాన్నగారు ప్రకాశం జిల్లాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు కనిగిరిలో నేను కూడా కొంతకాలం ఉన్నాను ఈరోజుకి కనిగిరిలో ముఖ్యంగా పీసీపల్లి మండలంలో ఈ ఫ్లోరోసిస్ సమస్య ఎలా ఉంటుంది చిన్న వయసులోనే కాళ్ళు ఇలా వంగిపోయి ఎముకలు వంకర్లు పోయి ఇలాంటి పరిస్థితుల్లో ఉద్దానం సమస్యను ఆ రోజున ప్రస్తావించినప్పుడు నాకు అప్పుడు దాకా ఉద్దానం సమస్య అనుకున్నాను కానీ అది చిన్నప్పుడు తెలుసు అది నీరు బాగుండదు ఫ్లోరైడ్ వాటర్ ఉంటుంది అంతవరకే తెలుసు కానీ దాని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందనేది నాకు ఉద్దానంకి వెళ్ళిన తర్వాత కనిగిరి సమస్య నా దృష్టికి వచ్చింది మీరు చెప్తంది కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ప్రభుత్వం పదివేల రూపాయలు ఇచ్చి ఆటో సహజంగా ఏంటంటే దీని ప్రకారం మందులు ఇవ్వాలి వాళ్ళని ఇంట్లో నుంచి తీసుకెళ్ళి తిరిగి ఇంటికి డ్రాప్ చేయాలి మందులు ఇవ్వాలి ఇది గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ ఈరోజున వైసీపీ ప్రభుత్వం వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చి ఖర్చులు ఒకసారి పంపించడం పంపించకపోవటం డయాలసిస్ చేయించుకున్న తర్వాత అక్కడే వదిలేసి మళ్ళీ వాళ్ళని వాళ్ళ మాన వాళ్ళని వదిలేసి తిరిగి ఈ ఖర్చులు వాళ్లే పెట్టుకొని మందులు కొనుక్కోలేక ఇబ్బందులు పడతా దీన్ని ఈరోజు నీ దృష్టికి తీసుకో మన జనవాణి దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఇది ప్రత్యేకించి కనీసం మానవ హక్కులు ఇది కనీసం శుభ్రమైన నీరు తాగటానికి గొప్ప ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు కనీసం కలుషితం లేని గాలి కనీసం ఒక కల్తీ ఒక కనీసం ఒక కలుషితం లేని నీళ్లు తాగటం మనిషి కనీసం మానవ హక్కు అది నిజంగా ఇలాంటి పరిస్థితులు ఉండి కూడా ప్రభుత్వాలు ప్రకాశం జిల్లాలో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే గెలిచే స్థాయిలో ఉన్నప్పుడు ముఖ్యంగా కనిగిరిలో ఉన్న ఈ ఫ్లోరోసైస్ సమస్యని వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోవడం ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా వైసీపీ వచ్చిన తర్వాత దీన్ని సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగే స్థాయి సత్తా ఉండి అసెంబ్లీలో వాళ్ళు ఈ రోజుకి దాని మీద దృష్టి పెట్టలేకపోవటం వాళ్ళు బూతుల్ని ప్రజల్ని బూతులు తిట్టేంత ఉత్సాహం సమస్యల పరిష్కారానికి ఉండదు ఈరోజు ఇచ్చిన పిటిషన్ని ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం తరఫున ఆరోగ్య శాఖ వైపు దృష్టికి తీసుకెళ్ళి దీనికి జనసేన వైపున మీకు అండగా ఉంటామని తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ